విషపు రాతలు చంద్రబాబు అండ్ తెలుగుదేశం కోసం ఏవైనా చేస్తామంటున్న రాధాకృష్ణ. చంద్రబాబు గారు, మీరు నిజంగా మానవుడి డిఎన్ఏతో పుట్టి ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాళేశ్వరం కాదు. పోలవరానికి కావలసిన నిధులు కేంద్రమే ఇస్తుంది, కానీ కాళేశ్వరానికి ఈ రోజు వరకు ఇవ్వలేదు. అయినా మీరు రెండింటికి ముడి పెడుతున్నారు. సరే, అలానే కాసేపు అనుకుందాం. తెలుగువాడంటే చులకన అంటున్నారు. మరి కాళేశ్వరం ఉన్న తెలంగాణలో తెలుగు వాళ్లది కాదా? మీరు కదా. ఇద్దరి మధ్య తగాదాలు ఇలా పెడుతుంది. పోలవరం డిజైన్లని ఆమోదింప చేసుకోలేకపోయింది, మీ అసమర్థత కాదా? డిజైన్ కూడా పూర్తి కాకుండా ఇంకో 5 నెలల్లో నీరు ఎలా ఇస్తారు? ఇది ఎవరిని మోసం చేయడానికి? కేసీఆర్ తో టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నించింది మీరు. ఎప్పుడైనా ఎక్కడైనా జగన్ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని చెప్పారా? పోనీ కేసీఆర్ జగన్ తో పొత్తు అని చెప్పారా? మీరు వెళ్లి అక్కడ కేసీఆర్ ని ఓడించాలని చూశారు కాబట్టి కేసీఆర్ మిమ్మల్ని ఓడిస్తా అన్నారే, కానీ పొత్తు విషయం చెప్పారా? గేట్లు బిగింపు షో అంటున్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్ట్స్ ఎంతో మంది కట్టించారు. ఎక్కడైనా ఇలా గేట్లు పెట్టే సమయంలో కానీ లేదా ఇన్నిసార్లు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రాజెక్టు దగ్గరికి వెళ్లారా? దీన్ని మీ మనవడితో సహా అందరూ పిక్నిక్ స్పాట్ లాగా చూస్తూ ఉండడం నిజం కాదా? వాస్తవాలు ఇలా దాచి ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు? బాయ్ బాయ్ బాబు, మీ పాలన ఇక చాలు. ఈ దరిద్రం మాకొద్దు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కోరేవారు ఎవ్వరు చంద్రబాబును నమ్మకండి. ఆంధ్రజ్యోతి రాతలను అస్సలు నమ్మకండి. నేను ముందే చెప్పాను, ఒక పార్టీ మాకు సంబంధాలు అన్నారు కాబట్టి ఇంక రెండు పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ రాష్ట్ర విభజన చేసినప్పుడు ఆ పక్క అన్యాయం చేస్తే ఇంకొక పార్టీ తెలంగాణ కోసం కూడా పోరాడారు. హరికృష్ణ గారు చనిపోయారు. ఆ సందర్భంగా చంద్రబాబు గారు అక్కడ చాలాసేపు కూర్చున్నాడు. నేను 1-2 గంటలు కూర్చున్నాను. ఆయన మాట అన్నారు, మనం కలిసి ఉంటే బాగుంటుందేమో, తెలుగుదేశం టీఆర్ఎస్ కలిసి ఉంటే బాగుంటుందేమో అనే మాట అన్నారు ఆయన. అంటే నేను చెప్పాను అది సాధ్యపడకపోవచ్చు సార్ అని చెప్పాను. ఎవరు చెప్పారు? నేను చెప్పాను. తెలంగాణలో పోటీ చేసిన తర్వాత బీజేపీ ఏకపక్షంగా తెలంగాణలో పొత్తు లేదని అనౌన్స్ చేశారు. అదే మాదిరిగా తెలంగాణలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుందాం, ఇద్దరం కలిసి దేశ రాజకీయాలు చేద్దాం, తెలుగు జాతంతా యూనిటీగా ఉందాం, ఐకమత్యంగా ఉందాం నేను పిలిపిస్తే మీతోనే పొత్తు పెట్టుకోవడం ఏంటి, నో క్వశ్చన్ అని ఆయన రిజెక్ట్ చేశారు. కేసీఆర్ అంతా కూడా ఏ విధంగా పనిచేస్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి కాకూడదని ఆలోచిస్తున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. అదే మరిగా తెలంగాణలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుందాం, ఇద్దరం కలిసి దేశ రాజకీయాలు చేద్దాం, తెలుగు జాతంతా యూనిటీగా ఉందాం, ఐకమత్యంగా ఉందాం నేను పిలిపిస్తే మీతోనే పొత్తు పెట్టుకోవడం ఏంటి, నో క్వశ్చన్ అని ఆయన రిజెక్ట్ చేశారు. రెండు రాష్ట్రాలు బాగుపడాలి, తెలుగు జాతి బాగుండాలని నేను చెప్తే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి కాకూడదని నిన్న కూడా ఒరిస్సాకు పోయినప్పుడు అక్కడ కూడా చర్చించారని చెప్పి పేపర్ లో వచ్చింది. ఐకమత్యంగా ఉందని నేను పిలిపిస్తే మీతోనే పొత్తు పెట్టుకోవడం ఏంటి, నో క్వశ్చన్ అని ఆయన రిజెక్ట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.